టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్లో లోయెస్ట్ ఫీజ్ అండ్ స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ని నేడే సంప్రదించండి. జీవితంలో మనం ఎన్నో చేయాలనుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కో యాంబిషన్ ఉంటుంది. కొందరికి బాగా డబ్బు సంపాదించడం యాంబిషన్, అది రీచ్ అయిన తరువాత ఇంకా డబ్బు సంపాదించడం. ఇలా డబ్బు సంపాదించడమే వ్యసనమై ఆ వ్యసనానికి అతి మద్యపానం, అదేనండి ఆల్కహాల్ ఓవర్ ఎడిక్షన్ తోడైతే ఇదిగో ఇక్కడ కూర్చున్న వ్యక్తిలా అవుతారు. చూడ్డానికి 60ల్లో ఉన్నాడు కదా, మరి ఈ ఏజ్లో ఇలా సాయంత్రాలు నేచర్కి దగ్గరగా స్పెండ్ చేయాల్సిన ఈయన ఇదిగో ఇక్కడ ఐసీయూలో కోమాలో పడి ఉన్నాడు. ఇతని పేరు శ్రీనివాస్. నగరంలో ఉన్న అతి పెద్ద ధనికుల్లో ఇతను ఒకడు. మనుషులను ప్రేమించడం తెలియనివాడు. ఇతను జీవితంలో ప్రేమించేది రెండే, ఒకటి డబ్బు, మరొకటి మందు. రోజు రోజుకి మందుకి బానిసై చివరికి కోమాలోకి వెళ్లే పరిస్థితి తెచ్చుకున్న ఈ శ్రీనివాస్ గారి సంగతి ఏంటో తెలుసుకుందాం పదండి. ఇప్పటికి 3 వారాలు అయింది కదా తన కోమాలోకి వెళ్ళి. Yes డాక్టర్. ఇంతకీ తన కూతురు సేఫే కదా? Yes డాక్టర్. He is over addicted to alcohol. Okay సార్. తను ఇప్పుడు స్కూల్లోకి వస్తే తన బిహేవియర్లో డిఫరెన్స్ ఉండొచ్చు. Okay సార్. ఇంతకీనా మంచిది, సైకియాట్రిస్ట్ ని పిలిపించండి. అలాగే డాక్టర్. హలో మేడం. హలో. హౌ ఆర్ యు డూయింగ్? I'm fine. How about you? I'm doing good. Okay. Take your seat. So patient name ఏమన్నారు? శ్రీనివాస్. Oh. ఓకే. తన కూతురు సూసైడ్ చేసుకుందన్న షాక్లో మెట్ల మీద నుంచి కింద పడి కోమలోకి వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు బలమైన గాయాలేం తగలేదు. ఓకే డాక్టర్, పేషెంట్ కళ్ళు తెరిచాడు. మీ పేరు? అసలు మీరు ఎక్కడున్నారో, మీకేం జరుగుతుందో తెలుస్తుందా? ఇతనికి సైకలాజికల్ థెరపీ అవసరం అవ్వచ్చు. దీనికి ఆల్కహాల్ అడిక్షన్ కారణం అంటారా? ఎస్, బట్ ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేం. చూద్దాం, వెయిట్ చేద్దాం. Thank you.
స్వాతి, డాడీ పార్టీకి వెళ్తున్నాడమ్మా. లక్ష్మమ్మ, పాపకు భోజనం పెట్టి పడుకోబెట్టు. డాడీ రేపు అంతా నీతోనే ఉంటాడు, సరేనా? ఇదిగో రేపు వచ్చేసరికి వయలిన్ వాయించి చూపించాలి, ఓకేనా? వెరీ గుడ్. సిటీలో తాగిన ప్రతి ఒడు నా గేట్ ముందు పడి ఉంటాడు. కూల్చక్రవర్తి, కూల్చక్రవర్తి, వాష్రూమ్ ఎందుకు కొట్టావురా? నేనా? నేనెందుకు కొడతా? నేను కొట్టావు. మీరు ఎక్కడో పొరబడ్డట్టున్నారు. ఆయన ఇందాక నా చిక్కడ తాగుతున్నాడు. లేదు, వీడాడు కొట్టాడు. ఇక్కడికి ఆల్రెడీ నేను వచ్చినట్టున్నా. అవును, ఇంతకుముందు ఎవరితోనో గొడవ పడుతుంటే నేను చూశాను. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? వాషులు ఎందుకు కొట్టావు? నిన్నెందుకు కొడతారా? ఎవరు? రెండు నన్ను కొట్టారా? ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పటికైనా తాగుడమనే ఇంటికి వెళ్ళే దారి అది. నన్నే పడుతోసారా? వీడు కొట్టాడు. నేను నిన్నెందుకు కొడతాను? అసలు ఏంటిది అంతా? ఎవరు? ఎవరు? ఇదంతా దీనివల్లే. ముందు లైట్ను ఆఫ్ చేయాలి. చంపాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పటికైనా తాగుడు మనే ఇంటికి వెళ్ళే దారి అదే.
ఇల్లు వచ్చేసింది. సిటీలో తాగిన ప్రతి ఒడు నా గేట్ ముందే పడుంటాడు. వాటర్ తాగండి. సో మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్, మీరు ఎక్కడుండేవారు? రామాపురం. రామాపురమా? అక్కడెవరున్నారు? మా నాన్న రాజారాం ఒక్కడే వ్యవసాయం చేస్తూ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి వెంటనే సాయం చేయాలి. ఓకే ఓకే, వెళ్ళండి శ్రీనివాస్ గారు. తోడుగా లక్ష్మమ్మను కూడా తీసుకువెళ్ళండి. ఇంటి పని వంట పని చేసి పెడుతుంది, సరేనా? లక్ష్మమ్మా, నాన్నకి భోజనం తీసుకెళ్ళాలి, క్యారియర్ కట్టావా? ఇదిగోండి అయ్యగారు. సర్లే. మీరు ఇక్కడ భోజనం చేయండి, నేను గట్టుగాడికి పోయేస్తాను. నువ్వు భోజనం చేసావో బాబు? అవును, ఆ ట్రాక్టర్ ఏదో పని చేయట్లేదన్నారు. నిన్ననే మెకానిక్ వచ్చి బాగు చేశాడు, ఇప్పుడు బాగానే నడుస్తుంది. సరే అయితే నేను వెళ్ళిరానా? ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. నా బాల్యంలో ఎక్కువసార్లు ఆడుకున్న ప్రదేశం. ఇలా రావడం, ప్రకృతిని ఆస్వాదించడం అంటే నాకు చాలా ఇష్టం. వయసు అయిపోయింది మాస్టారు, వాడి వేడి తగ్గిపోయినట్టుంది. మీకు ఇంక విశ్రాంతి అవసరం అనుకుంటా. ఇంట్లో బాగాలేదంతే. అవును, ఎవరు నువ్వు? ఇంతకుముందు ఇక్కడ చూడలేదు. ఎప్పుడు చూస్తుంటే పట్నం కుర్రాడులా ఉన్నావు. ఎస్, ఆయన తో పట్నం కుర్రాడు. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదించా. నా పేరు చక్రవర్తి, ది ఎంపరర్. ఏ రాజ్యానికో? నా రాజ్యానికే. మరి చక్రవర్తి గారికి ఈ పల్లెటూళ్ళలో ఏం పని? ఇక్కడ రాజారామని ఈ చెరువు పక్కన తన పొలం అమ్ముతాడేమో అని వచ్చా. ఆ పొలంతో నీకేం పని? చెప్పాను కదా మాస్టర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నానని. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రాజారాం పొలం కూడా ఇచ్చేస్తే 100 ఎకరాలు పూర్తవుతాయి. అప్పుడు ఫ్యాక్టరీ కట్టడానికి ఏ ప్రాబ్లం ఉండదు. సారీ, మా నాన్న దీనికి ఒప్పుకోడు. ఒప్పిస్తాగా? ఇంపాసిబుల్ అనే పదం నా డిక్షనరీలోనే లేదు. యాక్చువల్లీ ఫస్ట్ అతను కలుద్దామని మీ ఇంటికి వెళ్ళా. మీరున్నారు, మిమ్మల్ని ఫాలో అవ్వకుంటూ మీ పొలం దాకా వచ్చేసా. ఓ, నన్ను ఫాలో అవుతూ నా వెనక వచ్చింది నువ్వేనన్నమాట. ఎస్,
ఇంకెవరు అనుకున్నారు? భయపడ్డారా ఇంటి కొంప తీసి? మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరో ఒక అమ్మాయి ఉంది, వైలిన్ వాయిస్తుంది. అమ్మాయా? యా, వైలిన్ వాయిస్తుందా? ఆహా, స్వాతి నాన్న చూసారా, నేను వైలెన్ నేర్చుకున్నాను. ఓ కొత్త రాగం వినిపించనా? అయ్యో నాన్న, అలసిపోయి వచ్చారు, మజ్జిగ తెస్తానండి. ఇదిగోండి. ఏం మాస్టర్, మీరు కూడా చేయేస్తారా? ఏంటి చక్రవర్తి వర్యులు కట్టెలు కొడుతున్నారు? ఏం చేస్తాం మాస్టర్, జీవితంలో డబ్బు సంపాదించడం ఒకటే అంబిషన్ కాదు కదా, అంతే. ఏంటో చక్రవర్తి వర్యులు ఫిలాసఫీ చెప్తున్నారు? మరి మీ ఊరు వచ్చాం, మీ ఇంటికి వచ్చాం, మీ పొలానికి వచ్చాం. అరే ఆ ముసలాడు, మర్యాద మర్యాద. అదే మీ తండ్రి గారు పొలం అమ్మని అంటాడేంటి? దస్వే హెడ్ ఫార్మర్స్. మా నాన్న ఈ పొలం అమ్మనన్నాడా? నాకు తెలుసు, మా నాన్నకి ఈ పొలం అంటే ప్రాణం అని. అమ్మడో ఈ పొలాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా చెప్పను, చేసి చూపిస్తా చూద్దాం. లక్ష్మమ్మ, ఏమైంది బాబు గారు? ఈ ఫోటో ఎక్కడది, ఎవరు తీశారు? ఆ సిటీ కూరాడు ఇక్కడ కూడా వచ్చాడా? ఏం మాట్లాడుతున్నారు బాబు గారు, ఆ ఫోటోలో ఉంది మీరే కదా, సరిగా చూడండి. ఆ సిటీ కూరాడు నిన్ను కూడా మాయ చేశాడా? ఓ చెప్పను, చేసి చూపిస్తానన్నాడు కదా, మాయ చేస్తున్నాడన్నమాట. మాయ ఇదిగో పెద్ద అయినా ఇందక్కటి నుంచి స్వాతి స్వాతి అని కలవరిస్తున్నావు. నా పేరు ప్రియా, నేను స్వాతిని కాదు. అవును, మా ఆంటీ ఇక్కడ మ్యూజిక్ టీచర్. హాలిడేస్ లో మా ఆంటీ దగ్గర వయలిన్ నేర్చుకుందామని నేనొస్తే మీరేమో స్వాతి స్వాతి అని నమ్మతి పోగొడుతున్నారు.
నిన్నెండలో వచ్చారని మజ్జిగిస్తే ఈ రోజు ఏకంగా నా పేరే మార్చేశారే. ప్రియా ఎవరితో మాట్లాడుతున్నావు అక్కడ? ఎవరో రాంగ్ అడ్రస్ ఆంటీ, నేను కాదని చెప్తున్నా అంతే. మీరు వెళ్ళండి స్వామి ప్లీజ్. నేనేం చేయలేదే. అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఎక్కడ లేడు మాస్టారు. నేను వ్యాపారిని, కషాయండి కాదు, నన్ను నమ్మండి. నువ్వే మా నాన్న ఏదో చేసావు. నేనేం చేయలేదు. అరే నేను చెప్పేది నన్ను నేను నేనేం చేయలేదని చెప్తే నమ్మరేంటి? ఏమైనా ఆయన ఈరోజు క్యారేజ్ చేసేవాళ్ళదా? ఈరోజు నా కోసం తెచ్చేవాడే కదా. ఈరోజు ఏమైంది? ఏంటి, నేను నీ క్యారేజ్ తెచ్చానా? నేను మా నాన్న రాజారాం కోసం తెచ్చాను. మొన్న ఆయన ట్రాక్టర్ పాడైతే రిపేర్ కూడా చేయించాను. ఏంటి, ఇక్కడ ట్రాక్టర్ ఉందా? అది నాకు తెలియకుండానే. రాజారాం చచ్చిపోయి చాలా సంవత్సరాలైంది. నేను ఈ ఏరియా దగ్గర పనిచేస్తున్నా. ఏం మాస్టర్, ఎప్పటికైనా తెలిసిందా ఆ ఫోటోలో ఉంది ఎవరో? తెలిసింది, నేనెవరో తెలిసింది, ఇప్పుడే తెలిసింది. నువ్వెవరో కాదు, నువ్వు నేనే. నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తల్లో ఏదో తెలియని భారం వెళ్ళిపోయినట్టుంది. సో యు ఆర్ రిలీవ్డ్ నౌ. మరి మీ పేరు గుర్తొచ్చిందా? నా పేరు చక్రవర్తి, శ్రీనివాస చక్రవర్తి. డబ్బు మందు వ్యసనాల్లో పీకల్లో తుమునిగిపోయిన పేదవాణ్ణి, మనుషుల విలువ తెలియని వాణ్ణి, ఇవన్నీ తెలిసిన మూర్ఖుణ్ణి. నా మూర్ఖత్వం వల్ల ముందు భార్యని, తర్వాత తండ్రిని, ఆ తర్వాత కూతుర్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యుణ్ణి. అసలేం జరిగింది మిస్టర్ చక్రవర్తి? స్వాతి తనెవరినో ఇష్టపడితే బలవంతంగా నా బిజినెస్ పార్ట్నర్ కొడుకు రంగనాథ్తో పెళ్లి చేయాలని చూశాను. బెడ్రూమ్లో శబ్దం రాగా వెళ్ళి చూశాను. స్వాతి నిద్రమాత్రలు వేసుకుని నేలపై స్పృహతప్పి పడిపోయి ఉంది. తను చనిపోయిందన్న షాక్లో బయటకు వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత మీరు కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయారు. సాధారణంగా ఓవర్ ఆల్కహాల్ అడిక్షన్ వల్ల కోమాలోకి వెళ్ళిన తర్వాత డెలీరియం స్టేజ్ నుంచి హాలిసినేషన్ స్టేజ్కి వెళ్తారు. మీకు అలాగే జరిగింది. బట్ మీ కూతురికి ఏం జరగలేదు మిస్టర్ చక్రవర్తి.
ఆ రోజు మీరు కింద పడ్డాక మీతో పాటు స్వాతి కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. షీ రికవర్డ్ సూన్, బట్ మీరే కోమాలోకి వెళ్ళి చివరికి ఇదిగో ఇలా రికవర్ అయ్యారు. మీరు ఐసీయూలో ఉన్నప్పుడు మీ సిచ్యువేషన్ చూసి మీ కూతురితో మాట్లాడాను. తాను చెప్పిన విషయాలను బట్టి మీకు సైకలాజికల్ థెరపీ అవసరమని డిసైడ్ అయ్యాం. ఆ రోజు మీ కూతురు ఏం చెప్పిందంటే, మీరు చనిపోయారన్న షాక్లో మెట్ల మీద నుంచి కింద పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు మీ నాన్నగారు. ఓ వారం తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చారు, కానీ మెంటలీ ఆయన చాలా డిస్టర్బ్ అయ్యారనిపిస్తుంది. లోపల ఏదో బలమైన కారణం ఉందనిపిస్తుంది, అందుకే తాను అన్నీ ఊహించుకొని భయపడుతున్నారు. ఎన్నేళ్ల నుంచి ఆయన డ్రింకింగ్ చేస్తున్నారు? మా నాన్న పుట్టి పెరిగింది రామాపురంలో, అది మా తాతయ్య వాళ్ళ ఊరు. మా తాతయ్య రాజారాం, ఓ రైతు. మా నాన్నకు చిన్నప్పటి నుండి ఆ ఊళ్ళో ఉండటం ఇష్టం ఉండేది కాదు. తాతయ్యతో గొడవపడి 20 ఏళ్ల వయసులోనే సిటీకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించారు. అనాథ అయిన మా అమ్మను చేరదీసి పెళ్లి చేసుకున్నారు. మా నాన్న ఒకసారి మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను ఏదో బిజినెస్ ట్రిప్ అని యుఎస్ వెళ్ళిపోయారు. అప్పుడు తాతయ్య తన ఇంటికి తీసుకువెళ్ళి మా అమ్మకు డెలివరీ అయ్యే వరకు తోడుగా ఉండి అన్ని సపర్యాలు చేశారు. ఇదంతా మా అమ్మ డైరీలో నేను చదివాను. నేను పుట్టిన తర్వాత మా నాన్న మా తాతగారితో గొడవపడి నన్ను సిటీకి తీసుకొచ్చారు. నన్ను అల్లారు ముద్దుగా పెంచలేదు, కానీ ఏ లోటు లేకుండా పెంచారు. తాతయ్య ప్రసక్తి ఎప్పుడు తెచ్చేవారు కాదు. అసలు నాకు ఒక తాతయ్య ఉన్నారని మా అమ్మ డైరీ చదివేదాకా నాకు తెలీదు. డెలివరీ తర్వాత అమ్మ హైబీపీతో చనిపోయిందని మా నాన్న నాతో చెప్పారు. బహుశా ఆ రీజన్ వల్లే తను ఆల్కహాలిక్కి ఎడిక్ట్ అయ్యాడని అనుకుంటున్నాను. కాదు, అదొకటే కారణం కాదు. మా నాన్న తల్లిలా ప్రేమించే వ్యవసాయాన్ని ద్వేషించాను. మా నాన్న నన్ను ప్రేమగా శ్రీనివాస్ అని పిలిచేవారు, ఆ పేరును ద్వేషించాను. అంతులేని అప్పున్న శ్రీనివాసుడి కంటే అంతులేని డబ్బున్న చక్రవర్తిలా ఉండడాన్ని ఇష్టపడ్డాను. అందుకే నా పేరులోని శ్రీనివాసుని తీసేసి చక్రవర్తిని అయ్యాను. అయినా శ్రీనివాస్ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాడని ఇప్పుడే గ్రహించాను. సో మిస్టర్ చక్రవర్తి, అదండి మీరు మీలోని చక్రవర్తిని ద్వేషించే వరకు తాగుతూ వచ్చారు, పాత శ్రీనివాస్ అయ్యారు, కానీ మీరిప్పుడు మళ్ళీ మీలో చక్రవర్తిని చూశారు. అవును, మా పొలం గట్టు దగ్గర ఉన్న చెరువు గట్టు దగ్గర చెట్టు కింద ఉన్నప్పుడు వస్తాడు, నేను వెళ్ళి చూస్తాను. ఇప్పుడు వస్తాడో రాడో. నాన్న, నేను నేర్చుకుని కొత్త రాగం వినిపించనా? మీ నాన్న రాజారాం కూడా మీలాగే ఓ గిల్టీ ఫీలింగ్తో చనిపోయారు మిస్టర్ చక్రవర్తి. మీ భార్య డెలివరీ అయినప్పుడు పుట్టింది ఒక్కరు కాదు, ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ విషయం మీకు చెప్పడానికి మీ నాన్న స్వార్థం అడ్డొచ్చింది. మీరెలా స్వాతిని తాతయ్య గురించి తెలియకుండా పెంచారో, రాజారాం గారు కూడా మీ గురించి తెలియకుండా మీ అబ్బాయిని పెంచారు. ఆ అబ్బాయి పేరు కళ్యాణ్. అగ్రికల్చర్లో ఎంఎస్ చేశాను నాన్న. స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ అని వరల్డ్ బ్యాంక్ చేసిన ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ ఫార్మర్స్కి హెల్ప్ చేస్తున్నాను నాన్న. సో అదండి, ఎవరికి ఎన్ని యాంబిషన్స్ ఉన్నా తన వారి గురించి తన తోటి మనుషుల గురించి ఆలోచించకుండా కేవలం డబ్బు మందునే ప్రేమించి తనకు తాను చక్రవర్తిలా, అదేనండి శ్రీనివాస్ చక్రవర్తిలా ఉండాలో, లేదా తాను నేర్చుకున్న విద్యని ఇన్స్పిరేషన్గా తన ఊర్లో వాళ్ళకి ఉపయోగించి వాళ్ల ముఖంలో సంతోషమే ఆస్తిగా చూసే చక్రవర్తి, అదేనండి మన కళ్యాణ్ చక్రవర్తిలా ఉండాలో, మీరే ఆలోచించండి.